కాన్స్టిట్యున్సీలో బచ్చుల అర్జెంట్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేశాం. మేము ఒక్కటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని సినిమా టికెట్లు తగ్గించి ప్రజల్ని ఆదుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతింటున్నాయన్నారు. ఆయన ఆరోపించారు. ఆత్మకూరు ఘటనలో గాయపడి కడప జిల్లా కారాగారంలో ఉన్న నంద్యాల పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్ రెడ్డి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని చెప్పడం జరిగిందన్నారు సోము వీర్రాజు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దబాయిస్తున్నారు. పోలీసు వ్యవస్థ నిర్వీర్యం చేయొద్దని ఆత్మకూరులో వెంటనే 144 సెక్షన్ ని ఎత్తివేయాలని అజామ్ ఖాన్ ఉప ముఖ్యమంత్రి, ఈ ఎమ్మెల్యే వీళ్ళందరూ అంజాన్ పాషా సారీ అండి, వీళ్ళు 144 సెక్షన్ ఉండగా వెళ్ళారు. వాడి మీద కేసులు పెట్టాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. లేకపోతే మేము ఆత్మకూరు పెడతాం. ప్రభుత్వం ఏదో తేల్చాలని నేను చెప్తున్నాను. శ్రీకాంత్ రెడ్డి గారి మీద బీజేపీ వాళ్ళ మీద కేసులు మీరు ఎత్తివేయకుండా కేసులు పెడుతున్నారంటే మీరు మతత్వవాది. ఒక మతాన్ని శాంతింపజేయడం కోసం కేసులు పెడుతున్నారు. హిందువుల హృదయంలో హిందువుల మధ్యన మసీదును ఎలా కట్టిస్తాడండి ఎమ్మెల్యే? ఎంత దౌర్భాగ్యమైనటువంటి విషయం అండి. ఇది అడగడానికి పెడితే పర్మిషన్ లేకుండా కడితే, పర్మిషన్ లేదని ఎస్పీ చెప్తూ ఉంటే, రమ్మని డిఎస్పీ చెప్తే, ఈ విధంగా ఒక మతానికి కొమ్ము కాసేటువంటి వైఖరి ఈ ప్రభుత్వానికి ఉంది. మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ ప్రభుత్వం ఒకే కొన్ని మతాలతో వెళ్ళినట్లయితే బీజేపీ చూస్తూ ఊరుకోదనేది స్పష్టం చేస్తున్నాను. వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మసీదును ఆఫ్ చేశారు, కోర్టుకు వెళ్ళారు. 40 గంటల్లో మసీదు ఎలా కడతారండి? 40 గంటల్లో మసీదు కట్టేశారు. ఎమ్మెల్యే వాళ్ళకి ఒత్తాసుగా ఉండి కట్టించాడు. అది మెజార్టీ మతస్థుల్ని ఈవేళ ఆత్మకూరులో అందరిలోకి వెళ్ళి కార్డులు అడుగుతున్నారు.